హే గాయ్స్ మధు హియర్. ఈరోజు నేను మీకు చెప్పేది, ఇప్పుడు మనం స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ బై చేసామనుకోండి కూపన్ కోడ్స్తో, సో అప్పుడు మనకి అందులో ఉన్న ఎంటైర్ అమౌంట్లో మనకి డిస్కౌంట్ రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే కూపన్ రావడం తగ్గిపోయాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి కొన్ని వెబ్సైట్స్ అంటూ ఉంటాయి అన్నమాట కొన్ని మనకి క్యాష్ బ్యాక్ ఇవ్వడానికి. సో అందులో ఒక వెబ్సైట్ వచ్చి కూపన్ దునియా .in వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ మనం యూజ్ చేసుకుని ఇందులో ఇక్కడ మనకి పైన సెర్చ్ బార్ ఉంది చూసారా. సో ఈ సెర్చ్ బార్లో మనకు కావాల్సిన వెబ్సైట్ నేమ్ టైప్ చేశారనుకోండి, స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్ అలాగా. సో దానికి సంబంధించిన రిజల్ట్స్ మనకి రావడం జరుగుతుంది ఇక్కడ చూసారా. 10% క్యాష్ బ్యాక్, ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆన్ HDFC క్రెడిట్ కార్డ్స్, లేదా ఫుట్వేర్కి 90% హాఫ్. సో అలా మనకి ఇందులో డిస్కౌంట్స్ రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఈ డిస్కౌంట్స్ పక్కనే మనకి గెట్ డీల్ అని రావడం జరుగుతుంది. సో ఈ గెట్ డీల్ రావడం క్లిక్ చేయడం ద్వారా మనం వన్స్ ఈ కూపన్ దునియా వెబ్సైట్ నుంచి స్నాప్డీల్ వెబ్సైట్కి వెళ్ళి ఆ ఐటెం పర్చేస్ చేసామనుకోండి, సో ఈ కూపన్ దునియాలో మనకి కొన్ని రివార్డ్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఆ రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుని మనం మన మొబైల్కి రీఛార్జ్ చేయొచ్చు, లేదా మన డైరెక్ట్గా మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా దానికి వేరే విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదంతా ముందుగా ఎలా చేయాలో ముందుగా మనం చూద్దాం. సో ముందుగా మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనం సైన్అప్ అనేది అవ్వాలన్నమాట కూపన్ దునియా వెబ్సైట్లో. సో నేను ఆల్రెడీ ఒకవేళ మీకు ఫేస్బుక్, గూగుల్ అకౌంట్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఆ అకౌంట్ క్లిక్ చేసి మీరు లాగిన్ అయిపోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను ఇలా క్లిక్ చేసి లాగిన్ అయ్యాను. సో వన్స్ నేను ఇలా లాగిన్ అయిన తర్వాత, సో నాకు ఏదైతే డీల్ కావాలనుకుంటున్నానో ఆ డీల్ మీద గెట్ డీల్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూసారా మనకి స్టార్ట్ విత్ ఎంటీ కార్డ్, ఫినిష్ యువర్ పర్చేస్ ఇన్ దిస్ సెక్షన్, డోంట్ విజిట్ అదర్ కూపన్స్, క్యాష్ బ్యాక్ ఆర్ అదర్ ప్రైస్ కంపారిజన్ సైట్. సో వన్స్ మనం ఇక్కడ స్టార్ట్ షాపింగ్ అనే క్లిక్ చేసిన తర్వాత వేరే వెబ్సైట్కి వెళ్ళకూడదు అన్నమాట. సో ఇది డైరెక్ట్గా మనకి స్నాప్డీల్ వెబ్సైట్ తీసుకెళ్తుంది. చూసారా డైరెక్ట్గా స్నాప్డీల్ వెబ్సైట్ రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో వన్స్ మనకి ఇలా రీడైరెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏమైతే ఐటమ్స్ కనబడుతున్నాయో అందులో మీరు ఏదైనా ఒక ఐటెం బై చేశారనుకోండి, అంటే మళ్ళీ వేరే దాంట్లో క్లిక్ చేయకూడదు. సో ఇక్కడ ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ క్లిక్ చేసి మీరు అంత పర్చేస్ చేశారనుకోండి, సో అప్పుడు మనకి స్నాప్డీల్లో ఈ కూపన్ దునియాలో మనకి అది రిక్వెస్ట్ రావడం జరుగుతుంది అన్నమాట. సో వన్స్ మీరు స్నాప్డీల్లో బై చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ కూపన్ దునియాలో మనకి ఇక్కడ ఇక్కడ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత క్యాష్ బ్యాక్ యాక్టివిటీ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి ఒకసారి. మీ ఐటెం మొత్తం కంప్లీట్ చేయాలన్నమాట. సో స్నాప్డీల్లో వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత, సో ఇక్కడ క్యాష్ బ్యాక్ యాక్టివిటీ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఇలా కనబడతాయి అన్నమాట క్యాష్ బ్యాక్ అన్నది. చూసారా, సో పేటిఎం, ఫ్రీ రీఛార్జ్, స్నాప్డీల్, సో ఇలాగన్నమాట. సో మీరు ఏ డీల్ ఈ కూపన్ దునియా నుంచి యూజ్ చేస్తారో అప్పుడు మీకు రివార్డ్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. చూసారా, సో నాకు పేటిఎం యూజ్ చేశాను, 1 రూపీ వచ్చింది. సో ఫ్రీ రీఛార్జ్ యూజ్ చేశాను, 20 రూపీస్ వచ్చింది. సో అలాగనమాట. సో స్నాప్డీల్, వేరే వెబ్సైట్స్ బై చేశారనుకోండి ఆ డబ్బులు మనకి ఇక్కడ వస్తాయన్నమాట. వన్స్ మనకి ఇన్ని డబ్బులు అయినా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనం విత్డ్రా అమౌంట్ అనేది ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసి ఆ డబ్బుల్ని మనం రీఛార్జ్ చేయొచ్చు, లేదా మన పేటిఎం వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అలాగే మన బ్యాంక్ అకౌంట్లో కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మనకి ఈ కూపన్ దునియా వెబ్సైట్ యూజ్ చేసుకుని మరికొంత క్యాష్ బ్యాక్ అనేది మనం తెచ్చుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.